బస్ సీజన్ ఫోర్త్ విజేతను ప్రకటించేందుకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో హౌజ్ లోనే కాదు బయట కూడా వాతావరణం వేడెక్కుతుంది మావాడు తోపు అంటే మావాడు తోపు అంటూ సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు అభిమానులు ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ త్రీ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది పర్ఫార్మెన్స్ బట్టే మన సపోర్ట్ ఉంటుంది ఎవరు ఏం చెప్పినా నమ్మకండి బాగా ఆడే వాళ్లను జెన్యున్ గా ఆడే సపోర్ట్ చేయండి నాకు సోహెల్ హర్యానాలను టాప్ టూలో చూడాలని ఉంది దమ్ముంటే సపోర్ట్ పనికి రానోళ్లను బయటకి తోయండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు రాహుల్ సిప్లిగంజ్ అయితే అంతకుముందు అభిజిత్కి కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు రాహుల్ సోహెల్ అభిజిత్ హర్యానాలు బాగా ఆడుతున్నారని వాళ్లలో అభిజిత్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు రాహుల్ మళ్ళీ ఏమైందో ఏమో కానీ సోహెల్ హర్యానాలకు సపోర్ట్ చేస్తూ దమ్ముంటే సపోర్ట్ చేయండి పనికిరాణాలను బయటికి తోయండి అనడంతో హౌస్ లో ఉన్న అభిజిత్ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన హారిక అఖిల్ మోనల్ ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు జన్యున్ గా గేమ్ ఆడటం గురించి నువ్వే చెప్పాలి గత సీజన్ లో విన్ విన్నయ్యావో అందరూ చూశారు శ్రీముఖి తొలి నుంచి బాగా ఆడి అన్ని టాస్క్ లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే పునర్నవీతో పులిహోర కలిపి నువ్వు విన్నర్ అయ్యావు అయినా నిన్నటి వరకు అభిజిత్ కు సపోర్ట్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళని అంటున్నావు తాగిపెట్టినట్టున్నావు అంటూ ఓ రేంజ్ లో రాహుల్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు రాహుల్ సిప్లిగంజ్ ట్రోలర్స్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తూ ఇంకో వీడియో వదిలాడు ఈ మీమ్స్ కామెంట్స్ ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ హోలే గల్కి నేను ఏం చెప్తున్నానంటే మొన్నేదో పోస్ట్ పెట్టుంటే ఇంతకు ముందు అబిక్ సపోర్ట్ చేస్తుండే ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు నేనేమైనా గంపగుత్త అగ్రిమెంట్ రాసుకుని వచ్చిన్నారా ఒకరికే సపోర్ట్ చేయాలని నా ఇంటెన్షన్ ఏంటో తెలుసా టాప్ ఫైవ్ బెస్ట్ కంటెస్టెంట్స్ ఉండాలని మీరెన్ని మీమ్స్ ట్రోల్స్ చేసినా నాకు అస్సలు పరగపడదు అర్థమైందా సెకండ్ థింగ్ ఏం చెప్తున్నానంటే ఒక ముగ్గురు గుంతలో పడబోతున్నారు ఒకరు సేవ్ అవుతారని నాకు తెలుసు ఆ ఒకరికి నేను సపోర్ట్ చేయడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన అది నాకు కూడా తెలుసు ఈ టఫ్ ఫైనల్లో రాణికి మిగిలిన ముగ్గురు కూడా గుంతలో పడుతుంటే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఎంతుందో మీద కూడా అంతే ఉంటుంది ఒకళ్ళనే సపోర్ట్ చేస్తానని గంపగుత అగ్రిమెంట్ నేను రాసుకోలేదు వీక్ వీక్ బట్టి గ్రాఫ్ చేంజ్ అవుతుంటుంది వీక్ వీక్ బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ మారుతూ ఉంటుంది వీక్ వీక్ ను బట్టి వాళ్ళ ఆట తీరు మారుతూ ఉంటుంది మీరేమో ఇవన్నీ ఆలోచించరు అందుకే మీరంతా అంత కనిపిస్తున్నారు అందుకే నా సపోర్ట్ టాప్ ఫైవ్ కి ఉంటుంది ఏదో పోస్ట్ పెట్టానని చెప్పేసి ఏదో అన్నానని చెప్పేసి నా మీద ట్రోల్స్ చేస్తే అస్సలు పరాక్ పడదు అర్థమైందా మీరు చెబితే తెలుసుకోవాలారా నేను ఎవరు ఎట్లా పోటీ పడుతున్నారు ఎవరికి ఎట్లా ఓట్లు పడుతున్నాయి మీరు చెప్తారారా నాకు అది కూడా పోయిపోయచ్చును మీకన్నా ఎక్కువ తెలుసురా నాకు ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లా మారుతుంది గ్రాఫ్స్ ఎట్లా మారుతున్నాయని అన్ని గమనించండి మీకు దిమాక్ ఉంటే ఆలోచించండి మీరు కూడా అర్థం చేసుకోండి నేనేం గంపగుర్త అగ్రిమెంట్ రాసుకుని రాలేదు ఇప్పుడు ఉన్న వాళ్ళలో నాకు బెస్ట్ కొంతమంది ఉన్నారు ఆ బెస్ట్ లోనే ఎవరైనా కప్పు కొట్టాలి అర్థమైందా అది నా పాయింట్ ఇంతకు ముందు చేస్తుంటే ఇప్పుడు చేస్తలేవు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు వీక్ వీక్ మారుస్తున్నావు ఎస్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పర్ఫార్మెన్స్లు మారుతుంటాయి వాళ్ళ గ్రాఫ్లు మారుతుంటాయి వాళ్ళు మాట్లాడే విధానం కూడా ఉంటుంది ఒకరిని సపోర్ట్ చేయాలని నాకు తెలుసు ఆ ఒక్కరిని ఎలా సపోర్ట్ చేయాలో నాకు తెలుసు నాకు తెలిసి ఇంత ఇనిషియేటివ్ ఎవడూ తీసుకోడు కానీ నేను పోయి వచ్చిన ఎన్ని కష్టాలుంటాయి ఒక టాప్ ఫైవ్ పొజిషన్కి రావాలంటే ఎన్ని బాధలు ఉంటాయి అన్నీ నాకు తెలుసు కానీ మిగిలిన వాళ్ళు కూడా ఉన్న ఛాయిస్లో బెస్ట్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్కి రావాలనేది నా ఉద్దేశం ఇక మీకు అర్థమైందా ఓకే లేదంటే మీ అంత అవలాగాలు ఎవరూ ఉండరు ఫిక్స్ అంటూ తనను ట్రోల్ చేస్తున్న వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు అంటే దీన్ని బట్టి రాహుల్ సిప్లి కూడా అభిజితే గెలవాలన్న ఉంది బట్ టాప్ ఫైవ్ లో మిగతా వాళ్ళు కూడా ద బెస్ట్ ఉండాలి అన్నట్టుగా అర్యానా కు అండ్ సోహెల్ కి సపోర్ట్ చేశాడు సో సెలబ్రిటీస్ సపోర్ట్ చేసినా చేయకపోయినా అభిజిత్ ఫ్యాన్స్ వల్ల అభిజితే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఎవరు అనిపిస్తున్నారో నాకు కింద కామెంట్స్ తెలియజేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్